నెల్లూరు జిల్లా కడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో అమరావతి రైతులు మహాపాదయాత్ర ముగిసింది. రాత్రికి పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో రైతులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ, వ్యాపార దృక్పథంతో పరిపాలన చేస్తుండటంతో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనుకబడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నిటి దృష్ట్యా ఏకైక రాజధాని అమరావతి ఉంటేనే రాజధాని బాగుపడుతుందని, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఈ ప్రజల సహకారంతో, ప్రజల యొక్క అభిమానంతో, ప్రజల సంఘీభావంతో ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు. భవిష్యత్తు బాగుపడుతుందనేటువంటి ఆలోచనతో ఈ రైతులందరం కలిసి ఈ ప్రజల సహకారంతో, ప్రజల యొక్క అభిమానంతో, ప్రజల సంఘీభావంతో ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గమనించాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నార్త్ రాజుపాలెం అనేటువంటి గ్రామం చేరుకున్నాం. ఈరోజు రాత్రి ఇక్కడ బస చేస్తాం. రేపు పాదయాత్రకి విరామ దినంగా ప్రకటిస్తూ ఉన్నాం. రేపటి రోజున పాదయాత్ర ఉండదు. తిరిగి 26వ తారీఖు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు మీద గుండా నెల్లూరు పట్టణం చేరుకుంటాం. అంటే రేపు ఒక్కరోజు మాత్రమే విరామం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు కనుక గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, వాళ్ళల్లో మార్పు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇప్పటి వరకు మాకు అన్ని రకాలుగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని జిల్లాల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.